ఆది గారు ప్లీజ్. హాయ్ అండి. హాయ్ అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసిన మీ అందరికీ, ఎంతో దూరం నుంచి వచ్చారు సో అభిమానులకి, నాన్నగారి అభిమానులకి, అలాగే అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నిజంగా అండి, సో ఈ ఎనర్జీ చాలా చాలా ఈ ఎనర్జీయే కావాలి ఇప్పుడు, ఎస్పెషలీ ఈ కోవిడ్ తర్వాత అందరూ అంటున్నారు. సో తెలుగు ఇండస్ట్రీ రికవర్ అయినట్టు ఏ ఇండస్ట్రీ అవ్వలేదని, దానికి కారణం మీరే అభిమానులు, సినిమా లవర్స్. సో మీరందరూ థియేటర్స్కి వచ్చి సినిమాలను ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఇంత బాగా ఇన్ని హిట్లుగా వరుసగా హిట్లు వస్తూ ముందుకెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ నేను ఈ గెడ్డమంతా పెంచి అంత చేసిన తర్వాత ఈ సినిమా టీజర్, థ్యాంక్స్ టు మై డాడ్, నాన్నకి ఇమీడియట్గా ఆయన ఎప్పుడు సపోర్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో అలాగే మా పేరెంట్స్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంది, అండ్ దే ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ముందుగా ఈ టీజర్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా బర్త్డే ఆ రోజు. సో ఆయన ఈ టీజర్ చూసి లుక్ చాలా బాగుంది అని చెప్పి, చాలా మ్యాచ్గా ఉన్నావు, చాలా బాగున్నావు అని. ఎందుకంటే నాకు తెలియలేదు, ఎందుకంటే నేను చేసుకుంటూ వెళ్ళే షూటింగ్, సో టీం అందరూ కూడా తెలియలేదు. సో ఫస్ట్ ఆయన చెప్పడం, ఆయన అలా చెప్పడం చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ డే ఆయన చెప్పిందే నిజంగానే కింద చాలా కామెంట్స్లో చదివాను. సో థ్యాంక్ యూ చిరంజీవి గారికి, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడే, నాకు చాలా ఇన్స్పిరేషను. సో చిరంజీవి గారికి, అలాగే ఈ నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి ఎవరికంటే, తమ్మన్కి. ఎందుకంటే తమ్మన్ లిరిక్స్ మై సాంగ్ ఒకే ఒక లోకం సాంగ్ నేను తమ్మన్ చుట్టాల బయలో చేసాం. అండ్ హరిశంకర్ గారికి దీంతనా సాంగ్ తను రిలీజ్ చేశారు. అండ్ ఇవాళ నాని గారు, తను ట్విట్టర్లో ఈ రిలీజ్డ్ మై సాంగ్. సో థ్యాంక్ యూ నాని, యూ ఆల్వేస్ బీన్ దే ఫర్ మీ. అండ్ ట్రైలర్ పవర్ స్టార్ గారు చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా 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 ఆనందంగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంతవరకు నేను ఎప్పుడు ఆయన్ని ఒకసారి కలిశాను, చిరంజీవి గారి 60th బర్త్డే అప్పుడు నేను దూరంగా ఉంటే ఆయన చాలా దూరంలో ఉన్నారు. సో ఆయన నన్ను చూసి హాయ్ అన్నారు, ఆయన నన్ను చూసి హాయ్ అన్నారని నేను షాక్ అయ్యాను. అప్పుడు అది గుర్తుపెట్టుకున్నారు ఆయన, మొన్న కలిసినప్పుడు నువ్వు ఏంటి ఎలా ఉన్నావు అని మాట్లాడి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సార్, మీ చేతుల మీదుగా మా టీజర్ రిలీజ్ అవ్వడం, అండ్ ట్రైలర్ రిలీజ్ అవ్వడం, అండ్ ట్రైలర్కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పవర్ స్టార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు ఎప్పుడు అందరు హీరోలు, అందరు అభిమానుల సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. కింద నేను కమెంట్స్ అవుతూ ఉంటాను, అందరూ పెడుతుంటారు, ఇలాగ మహేష్ బాబు ఫ్యాన్స్ అని, బాలయ్యబాబు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అని, అలాగే అందరు హీరోల ఫ్యాన్లు అందరూ కూడా పెడుతూ ఉంటారు. అండ్ ఇవాళ కూడా రానా గారు, ఆయన సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉందండి 26th, ఆయన ఇవాళ రావాల్సిన అవసరమే లేదు. హీస్ ఆల్వేస్ బీన్ దేర్. అది నాన్నగారు అంటే చాలా ఇష్టము, లేదా ఫ్యామిలీకి అంత సపోర్ట్ చేస్తారో. రానా ఏంటంటే సినిమా అంటే చాలా ప్యాషన్ తనకి. సో సినిమా గురించి ఆలోచిస్తాడు. సో అలాంటిది రానా వచ్చి మా ట్రైలర్ అలా రానా ఇక్కడికి రావడం, అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ తన సినిమా 26th రిలీజ్ అవుతుంది, ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రానా. అండ్ నా ఫ్రెండ్ సందీప్కి, ఈజ్ ఆల్వేస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా షూర్రా అని వచ్చేస్తాడు. అండ్ నాగశౌర్య గారికి, ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ విశ్వక్సేన్ గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. అండ్ సిద్ శ్రీరామ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, చాలా 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 బాగుంది. అండ్ సిద్ శ్రీరామ్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ ఇట్ దిస్ ఎ గ్రాండ్ హిట్. సో అలాగే శశి సినిమా గురించి వస్తే, మా డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు గారి గురికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వచ్చి నాకు ఈ నరేషన్ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ చాలా డీటెయిల్డ్గా నాకు చెప్పారు ఈ స్క్రిప్ట్ని. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఆయన ఏదైతే చెప్పారో అది ఎగ్జిక్యూట్ అయ్యిందని మేము అనుకుంటున్నాం. అండ్ కంప్లీట్గా టీమ్, మా డిఓపి అమర్కి, షీ హాస్ డన్ వెరీ వెల్, థ్యాంక్ యూ అమ్మర్ నాకు ఇంత బాగా చూపించినందుకు. సో అమ్మర్కి అండ్ అరుణ్ మ్యూజిక్ ఈ సినిమాకి. సో ఈ సినిమాకి ఈరోజు
ఈ సినిమా ఇంత ఇంత ముందుకు వెళ్ళిపోయింది అంటే దానికి కారణం ఒకే ఒక లోకం నువ్వే సాంగ్. సో ఆ సాంగ్ నాకు నా కెరియర్ బెస్ట్ సాంగ్ ఇచ్చిన అరుణ్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రో ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆడియో అండ్ ఆ సాంగ్ని అంత అద్భుతంగా రాసిన భాస్కర్ భట్ల గారికి, సారీ చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబోస్ గారు నా సినిమాకి రాయాలి కానీ ఎప్పుడు కుదరలేదు. సో ఫస్ట్ టైం ఆయన రాశారు. సో చంద్రబోస్ గారు ఫస్ట్ టైం రాసిన సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సో సినిమా March 19th మీ ముందుకు రాబోతుంది. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. అండ్ అలాగే లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ వర్క్డ్ వెరీ హార్డ్. మనీ హెస్ డన్ స్క్రీన్ ప్లే ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ మనీ. రవి గారి డైలాగ్స్ చాలా బాగున్నాయని చెప్పారు. రవి గారికి చాలా థ్యాంక్స్. అండ్ రియల్ సతీష్ తన చాలా మంచి స్టంట్స్ చేశాడు. సో రియల్ సతీష్కి, అలాగే రఘు మాస్టర్కి, విజయ్కి, సో కంప్లీట్ ఎడిటర్ సత్యకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సురభికి, రాశీకి, నాతో పాటు కలిసి పనిచేసిన శివకి, రాజీవ్ గారికి, అజయ్ అన్నకి, అండ్ వెన్నెల కిషోర్, వైవ హర్ష, ఇలాగా అందరికీ ఆల్ యాక్టర్స్, టెక్నీషియన్స్ మర్చిపోతే క్షమించండి. సో తప్పకుండా సినిమాని చూసి మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.